జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది మాజీ మంత్రులు భారీగా అవినీతికి అవకతవకలకి పాల్పడ్డారు అంటూ వాళ్ళు చేసినటువంటి అవినీతి అవకతవకలు ఒక్కొక్కటిగా ఒక్కొక్క శాఖలో బయటికి వస్తున్నటువంటి నేపథ్యంలో మాజీ మంత్రి రోజా గారు చేనేత రంగంలో రోజా గారు ఆవిడ భర్త చేసినటువంటి అవినీతి భారీ స్కామ్ ఇప్పుడు బయటపడింది ఇది సర్వత్రా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో అసలు ఈ చేనేత దాంట్లో సెల్వమణి అలాగే రోజా ఎంత భారీగా అవినీతికి పాల్పడ్డారు అని దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ మండవ కుమార్ గారు సార్తో మాట్లాడారు సార్ నమస్తే సార్ నమస్కారం కృష్ణ గారు మన వీక్షకులు కూడా నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది మాజీ మంత్రులు ఒక్కొక్క శాఖలో భారీగా అవినీతికి అవకతవకలకు పాల్పడ్డారని ఈ మధ్యకాలంలో ఒకరి తర్వాత ఒకరి మీద వా వరుసగా కథనాలు వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలోనే మాజీ మంత్రి రోజా గారు ఈ చేనేతకు సంబంధించినటువంటి విషయంలో భారీగా అవినీతికి పాల్పడ్డారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని రోజా గారి భర్త అయినటువంటి సెలవు మణి గారు కొన్ని కోట్ల రూపాయల భారీ స్కామ్కి చేనేత రంగంలో పాల్పడ్డారు అంటూ కొన్ని వార్తలు అయితే ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి ఏంటి సార్ చేనేతలు రోజా గారు అలాగే ఆవిడ భర్త గారు మేర అవినీతికి పాల్పడ్డారు అంటే ఏం చెప్తారు ఇప్పుడు జ కృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో కొంతమంది కాదు మంత్రులు అసలు ప్రభుత్వం మొత్తం కేవలం ఐదు సంవత్సరాలు గడిపింది వాళ్ళు ఎవరి శక్తి మేరకు వాళ్ళు సంపాదించుకోవటానికి అండి అది ఎంత రాక వెళ్ళిందంటే అది గ్రామాల్లో ఉండే వాలంటీర్ల దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు కూడా వాళ్ళ ప్రధాన ధ్యేయం ఏ స్థాయిలో ఎక్కడ వీలైనప్పుడల్లా అక్కడ కొట్టేసేటమే పరిపాలన జరగలేదు కాబట్టి ప్రజలు ఎంత ఆవేదన చెందారో ఫలితం రూపంలో చూపించారు ఎన్నికల ఫలితంలో ఇవి రోజాగారికి సంబంధించినంతవరకు ఆమె ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్పర్సన్గా ఉన్నా లేకపోతే పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న లేకపోతే చేనేత శాఖ వీటిల్లో ఉన్నా ఎక్కడున్నా కూడా ఆమె దృష్టి ఎప్పుడు కూడా డబ్బు మీదే ఉంటుంది తప్ప వేరే వాటి మీద ఉండదండి ఆమె వచ్చిందే సినిమా రంగం నుంచి ఆమె ప్రజా జీవితం నుంచి వచ్చిన మనిషి కాదు అయినా ఆమెకి జనరల్ నాలెడ్జ్ బాగానే ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ డైరెక్షన్లో వెళ్తుంది వాళ్ళ ఆ డైరెక్షన్ ఆమె కూడా అందిపుచ్చుకుంటుంది తప్ప ఏదో వెర్రిమోం వేసుకుని చూసే టైప్ అయితే ఆమె కానే కాదు పర్యాటక శాఖలో జరిగిన అవినీతికి పరాకాష్ట అదేంటి మన రిషికొండ భవనం దానికి శంకుస్తుంది ఇది ఎవరు చేశారండి గృహప్రవేశం ఆమె చేసింది ఆమె ఇంకా వీళ్ళంతా మహిళా మండలి అందరూ వెళ్ళారు ఈ జగన్మోహన్ రెడ్డి గారి సొంతిల్లు లాగాది వీళ్ళందరూ ఆడబడుచులు గృహప్రవేశం వెళ్ళి చేసి వచ్చారు ఆరు వందల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని అక్కడ పాతిపెట్టారంటే కాసే పర్యాటక శాఖకు సంబంధించిన అతిథి భవనం అన్నారు లేకపోతే పర్యాటక శాఖ లీజుకి ఇవ్వటం కోసం కట్టిందన్నారు ప్రతి సంవత్సరం ఒక యాభై కోట్ల రూపాయలు లీజు దాని మీద వస్తుందని కూడా వాళ్ళు అంచనాలు చెప్పారు ప్రొజెక్షన్స్ అంటారు అంటే రాబోయే రోజుల్లో ఎంత ఆదాయం ఇస్తుంది నిజంగా కనుక అది సంవత్సరానికి యాభై కోట్ల రూపాయల ఆదాయం కనుక వస్తే వాళ్ళు మంచి పని చేసినట్టు ఒక రకంగా అంటే నిజానికి నిధులు దుర్వినియోగం అయ్యి అని కూడా బాధపడాల్సిన అవసరం లేదు యాభై కోట్లు గనక ప్రతి సంవత్సరం లీజ్ కనుక అది వస్తే ఎవరు తీసుకుంటాడండి అది మా ఉంటే ఒక్కొక్క బిల్డింగ్లో ఏడెనిమిది బెడ్రూమ్స్ ఉంటాయి ఆ బిల్డింగ్ నిజంగా కనుక పూర్తి స్థాయిలో అటు లాగా కట్టి ఒక ఎకనామిక్గా కట్టి ఉంటే ఏదైనా పనికొచ్చేది దాన్ని వ్యక్తిగతమైన నివాసం కోసం కట్టారండి సీఎం బస్ కోసం గెస్ట్ హౌస్ కోసం అది సాధ్యం కాలా ఆయన ఏమనుకున్నాడంటే వైజాగ్ నా కాళ్ళ దగ్గర ఉండాలనుకున్నాడు ఇప్పుడు ఈమె పర్యాటక శాఖ మంత్రి కాదండి ఆమె మరి బాధ్యత వహించి రేపు జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కోసం జగన్ చంద్రబాబు నాయుడు గారు ఎన్నో స్కిల్ లో సెంటర్స్ పెట్టి పిల్లలకి నైపుణ్యాలు అభివృద్ధి చేసుకోవటానికి ఫారిన్ కంట్రీస్ వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవటానికి రకరకాల సాట్ల ల్యాబ్లు పెట్టారు వాటికి శిక్షణ శిబిరాలు అన్ని పర్మనెంట్ బిల్డింగులు కట్టారు ఎక్విప్మెంట్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కాలేజీలకు అనుసంధానంగా కట్టి కొన్ని ఉన్నాయి ఇంకా వివిధ సంస్థలకు కట్టారు అదే దుర్వినియోగం అని వీళ్ళు కేసు పెడితే నిజంగా ఉపాధి యువతకు ఉపాధి కల్పించడానికి స్కిల్ డెవలప్మెంట్ పెడతామే ఒక నేరం అయితే అనుకుందాం మనం వీళ్ళు చేసింది ఏంటంటే ఒక ముఖ్యమంత్రి బస్ కోసం తర్వాత మళ్ళీ అది కూడా చెప్పడానికి వాళ్ళకి ముఖం చల్లాల ఎప్పుడో వచ్చే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకినూ ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడన్నా కనుక వైజాగ్ వస్తే అతిథి గృహంగా పనికి వస్తుందని అదొక విజనరీగా కట్టారు విజన్తో వీళ్ళు అంటే ఎంతో ముందు ముందస్తు ముందు చూపుతో అసలు ప్రై నిజంగా కనుక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే వచ్చి ప్రైమ్ మినిస్టర్ ఉంటే వైజాగ్ అనేది ఈస్టర్ నేవల్ కమాండ్కి హెడ్ క్వార్టర్స్ అండి అది ఒక ప్రతిష్టాత్మకమైన నావికా దళం అక్కడ ఉంది ఒక బేస్ అవును వాళ్ళకి బ్రహ్మాండమైన గెస్ట్ హౌస్లు ఉంటాయి అంత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వస్తే ఒక వార్షిప్ లో కూడా ఎకామిడేషన్ పెడతారు వార్షిప్ లో అంత బందోబస్తు మధ్యలో మధ్యలో ఉంటుంది అది వార్షిప్ ఇక్కడ యాంకరింగ్ చేసి ఎంత సేఫెస్ట్ ప్లేస్ అండి అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మార్పిడి జరిగిన తర్వాత మీరు చెప్పిన దానికి కూడా వస్తున్నాయి గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అవకతవకలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి అంటే ఒక్కొక్క శాఖలో మనం చూసుకున్నట్లయితే మద్యం సంబంధించి భారీగా అవినీతి జరిగిందని మద్యం విషయంలో మద్యం అమ్మకాలు కొనుగోలు విషయంలో అలాగే ఇసుక విషయంలో ఒక మాఫియాగా చేరి భారీగా అవినీతికి ఆ అవకతవకలకు పాల్పడ్డారు అంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పేరు పడింది మైనింగ్ లో ఆయన పేరు పడింది నెక్స్ట్ రేషన్కి సంబంధించి భారీగా అవినీతి జరిగిందని కొడాల నాని గారి పేరు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి పేరు వినపడింది నెక్స్ట్ రోజా గారు ఆంధ్ర అనేటువంటి కార్యక్రమం ద్వారా వంద కోట్ల రూపాయలకు మేర భారీగా అవినీతికి పాల్పడ్డారన్నట్టుగా ఆవిడ పేరు అలాగే శాప్ చైర్మన్గా గతంలో ఉన్నటువంటి బై సిద్ధారెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి పేరు వినపడింది మళ్ళీ ఇప్పుడు రోజా గారు ఈ యాప్కో సంబంధించినటువంటి భారీ కుంభకోణంలో కూడా రోజా గారి పేరు అలాగే సెలవుమణి గారి పేరు వినపడుతూ ఉంది ఏంటి సార్ అసలు ఇప్పుడు అదే చెప్తున్నాను అండి ఇప్పుడు వాళ్ళు ఎంత ఒక గెస్ట్ హౌస్ కట్టా ఉన్నారు తర్వాత సీఎం బస్సాన్ని కొన్నాళ్ళు చెప్పారు అది కూడా చెప్పారు సీఎం తాత్కాలిక బస్సు అని తర్వాత ఇన్ని మార్పులు చేసుకొచ్చేసి అందులో స్కామ్లో ఖచ్చితంగా రోజా గారి పాత్ర ప్రధానమైన పాత్ర ఉందండి ఇప్పుడు ఆప్కోలో కూడా ఆప్కో పర్చేజెస్లోను వీటిల్లోనూ కూడా భారీ ఎత్తున కుంభకోణం చేశారంటున్నారు మినిమం ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ క్రోర్స్ జరిగి ఉంటుంది అనేది ఒక అంచనాకు వచ్చారు ఈ రోజా గారు చేసిన ఈ స్కామ్ ఇవన్నీ కూడా బయటకు వస్తాయండి రేపు ఈ గవర్నమెంట్ కొంచెం ఇవన్నీ ప్రజలకు సంబంధించిన ముఖ్యమైన ఈ మేనిఫెస్టోకి సంబంధించిన అంశాలు అమలుపరిచిన తర్వాత గవర్నమెంట్ సెటిల్ అయిన తర్వాత ఇవన్నీ తీస్తే ఒక్కొక్కళ్ళ మీద ఎన్ని వందల కోట్లు వస్తాయో చూడండి మీరు అన్నట్టు లిక్కర్ స్కామ్ సంవత్సరానికి అరవై వేల కోట్ల రూపాయల స్కామ్ అండి ఐదేళ్లలో మూడు లక్షల రూపాయల స్కామ్ అండి మూడు లక్షల కోట్ల రూపాయల స్కామ్ అండి అది ఎక్కడ ఎక్కడ బ్రాండ్లు తీసుకొచ్చి పిచ్చి పిచ్చి సారా అంత తాగిచ్చి మనుషుల్ని చంపారు కదండి ఉండ బతికినాళ్ళకు కూడా ఆరోగ్యాలు పోయి ఉన్నాయి ఇవాళ ఎంతమంది అండి మద్యపాన నిషేధం పూర్తి మద్యపాన నిషేధం అన్నాడు సంపూర్ణ సంపూర్ణం కాదు వన్ పర్సెంట్ కూడా వాళ్ళు చేకపో ఇంకా పెంచారు మద్యపాన్ని దీన్ని వాడకాన్ని చీప్ రకం దీ తర్వాత శాండ్ విషయంలో ఎన్ని వందల కోట్లు దోసుకున్నారండి ఇప్పుడు అవన్నీ బయటకు వస్తాయండి తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన టైంలో ఫ్రీగా ఇసుకిస్తే అందులో పదివేల కోట్లు తిన్నాడు అన్నారు ఇప్పుడు ఇళ్ళు బయట వాళ్ళకిచ్చి కార్పొరేట్ల నుంచి వీళ్ళు తిన్నవి ఎంత అనేది బయటికి కక్కించాలండి ఇప్పుడు ఆయన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి ఆయనకి కూడా చాలా ఆత్మీయుడు ఆయన కూడా ఏం అంటే జైలలో పెట్టడం వాళ్ళని వేస్ట్ ఇట్లాంటి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళని పదహారు నీళ్ళు వచ్చినా ఏమి ప్రయోజనం ఉంది రెవెన్యూ రికవరీ ద్వారా వాళ్ళ ఆస్తుల్ని జప్తు చేసి వాటిని రికవర్ చేయమన్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అవినీతి గురించి జప్తు చేయడానికి కూడా పెద్ద కష్టపడాల్సిన పని లేదండి ఆల్రెడీ నలభై ఐదు వేల కోట్ల రూపాయల ఆస్తులు ప్రభుత్వ చేతిలో ఉన్నాయి కానీ అంతవరకు కాన్ఫిస్కేట్ చేసినా కూడా స్వాధీనం చేసేసుకున్న మన మోడీ గారు కూడా ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు చెప్పాడు కొంతమంది ముఖ్యమంత్రులు చేసిన అవినీతి ఆ ఆస్తులన్నీ స్వాధీనం చేసుకుంటానికి కూడా కేంద్ర ప్రభుత్వం న్యాయ నిపుణులతోనూ ఆర్థిక శాఖ నిపుణులతో కూడా మేము సంభాషిస్తున్నాము చర్చలు జరుపుతున్నాము అలాంటి చట్టాలు కూడా చేస్తామని కూడా చెప్పాడు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకుని ఇంకా కొంతమంది కూడా ఉంటే ఉండొచ్చు కానీ ఈ స్థాయిలో ఎవరు లేరు ఇవన్నీ కనుక జరిగితే చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మంత్రివర్గంలో చేసిన మంత్రులు అందరూ కూడా బుక్ అవుతారండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అయితే ఇక ఆయన శాసనకర్తే ఆయన మాటే శాసనం గనుల విషయంలో కానీ ఇసుక విషయంలో కానీ ఏదైనా సరే నెక్స్ట్ సీఎం అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వస్తారండి ఇక ఆ తర్వాత ఎవరైనా కూడా ఇప్పుడు మీరు అన్నట్టు రా ఆడుకుందాం ఆంధ్ర అని అన్నారు కదా అవన్నీ కూడా చాలా తాత్కాలికంగా వేసిన బడ్జెట్లతో డ్రా చేసేసి లెక్కపత్రం లేకుండా మింగేశారండి అవన్నీ కూడా సగానికి సగం కాదు సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ తినేశారు అందుకే ఆడుకున్న ఆడిచ్చారు ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు వీళ్ళని కూడా ఓకే చాలా పెద్ద భారీ కుంభకోణాలున్నాయి అన్ని బయటకు వస్తాయి కృష్ణ గారు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం కృష్ణ గారు